హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ హర్ష కుకింగ్ ఛానల్ సమ్మర్లో కూల్ కూల్గా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదూ కానీ బయట మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్లు మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు కదా అందుకే సమ్మర్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అంతేకాదండి దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా వాటర్ మిల్లన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి నేను ఒక ఫోర్ ఫైవ్ ఐస్ క్రీమ్స్ సరిపడా వాటర్ మిల్లన్ కట్ చేస్తున్నానండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేయండి ముక్కలుగా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న గింజలను తీసేయండి ఒకటి రెండు మూడు ఉన్నా ఏం పర్వాలేదు గింజలు కూడా హెల్త్కు మంచివే అండి కానీ మరీ ఎక్కువ గింజలు ఉంటే ఐస్ క్రీమ్ తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత మట్టుకు గింజలను తీసేయండి ఇప్పుడు గింజలన్నీ తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసిన తర్వాత దీనికి సరిపడా షుగర్ యాడ్ చేయండి వాటర్ మిలన్ ఆల్రెడీ చాలా తీయగానే ఉంటుంది కానీ కొద్దిగా చక్కెర పడుతుంది అందుకే చాలా తక్కువగా వేసుకోండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను అంతే అండి షుగర్ వాటర్ మిలన్ కలిపి మిక్సీ పట్టుకోండి దీంట్లో వాటర్ కానీ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమి కలపద్దు న్యాచురల్గా ఉంటేనే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది దీంట్లో ఇలాచి పౌడర్ ఎలాంటివి కలపద్దండి ఈ విధంగా చేసి చూడండి అప్పుడు మీకు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఐస్ క్రీమ్ ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ దీన్ని ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే మౌల్స్లో వేసుకోండి లేదంటే నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేవండి కాబట్టి నేను ఈ విధంగా గ్లాస్లలో పోసుకుంటున్నాను ఈ విధంగా మూడు స్టీల్ స్టీల్ గ్లాసులు అయినాయండి తర్వాత చిన్న టీ కప్పు గ్లాసులు ఉంటాయి కదా రెడీమేడ్ వాటిలో కూడా ఒక మూడు గ్లాసులలో వేసుకుంటున్నాను నేను తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత నేను మధ్యలో ఐస్ క్రీమ్ పుల్లలను పెడతాను మీ దగ్గర అల్యూమినియం పేపర్ ఉంటే దాన్ని కప్పు గ్లాస్ పైన పెట్టేసి ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టచ్చు నా దగ్గర అది లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టూ అవర్స్ తర్వాత నేను అది కొంచెం గట్టిగా అవుతుంది కదా అప్పుడు ఐస్ క్రీమ్ పుల్లలు మధ్యలో పెడతాను ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఈ గ్లాస్లను ఒక ప్లేట్లో పెట్టి దానిపైన కూడా ఒక ప్లేట్ను ఈ విధంగా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ ఉండాలండి అప్పుడే ఇవి ఐస్ క్రీమ్లు కరెక్ట్గా అవుతాయి నేను మధ్యలో ఒక టూ అవర్ టూ అవర్స్ తర్వాత వాటి మధ్యలో ఐస్ క్రీమ్ పుల్లలను పెడతాను ఈ విధంగా టెన్ అవర్స్ తర్వాత నేను బయటకు తీసానండి చాలా మంచిగా వచ్చినాయి గట్టిగా కూడా అయినాయండి ఈ విధంగా ఒకసారి అరచేతుల మధ్యలో ఈ విధంగా అన్న తర్వాత ఒక వన్ టూ సెకండ్స్ చల్లటి నీళ్ళలో ఉంచండి అప్పుడు ఐస్ క్రీమ్స్ ఈజీగా గ్లాస్ నుండి బయటకు వస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చాయో చాలా మంచిగా వచ్చినాయండి ఐస్ క్రీమ్స్ అయితే మా ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వీటిని మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ముఖ్యంగా పిల్లలకైతే మరీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన ఐస్ క్రీమ్స్ మీకు నచ్చాయా నచ్చితే ఎందుకండి మరి ఆలస్యం నా వీడియోకు వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చూసారా టీ కప్స్లో కూడా ఎంత ఈజీగా వచ్చాయో కొన్ని గింజలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అడుగుకు చేరాయండి చూడ్డానికి కూడా కలర్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేమండి అండి న్యాచురల్గా అసలు ఏమీ లేదు షుగర్ వాటర్ మిలన్ తప్ప ఇందులో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ పైన మీ అభిప్రాయాలను సజెషన్స్ను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతేకాదండి నా రెసిపీస్ నచ్చితే మీరు వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని టచ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నా అప్డేట్ నోటిఫికేషన్స్ మీరు ముందుగా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్